నాకు అనిపిస్తుంది సినిమాలకు రేటింగ్లు ఇస్తున్నారు కొన్ని మన వెబ్సైట్లో ఇవిను. కొంతమంది చాలా జెన్యున్గా చాలా పెద్ద మనుషుల తరహాగా ఇస్తున్నారు. కొన్ని ఉంటాయి కదా ఒకటి రెండు చెడు పురుగులు, అంటే డబ్బుల కోసం, బ్లాక్మెయిల్ కోసం. మీడియాని ఎవడైతే బ్లాక్మెయిల్ కోసం తప్పుదారిన పట్టాలనుకుంటాడో వాడు సర్వనాశనం అయిపోతాడు, అయిపోయాడు కూడా అయిపోతాడు. యాజ్ ఎ మీడియా మ్యాన్ నేను చెప్తున్నా, ఒక చరిత్రతో చరిత్ర సృష్టించాను ఇంకో పేపర్తో, ఎవడో వేలు పెట్టి చూపించలేని జర్నలిజాన్ని చూపించాను. ఇవాళ ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయండి, నాశనం చేయకండి. డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, కానీ సినిమా నాశనం చేయకండి. అందులో కొన్ని 10-15 మంచి ప్రాణాలు ఉంటాయి, ఆ ప్రాణాలను చంపకండి. ఏమొస్తుంది మీకు? మీ ఇష్టం వచ్చేట్టుగా రాస్తే ఏమొస్తుంది? ఒకరోజు చదువుతారు, రెండోరు తీసాదులు మారేస్తారు. డోంట్ ట్రై టు బ్లాక్మెయిల్ ద పీపుల్, బ్లాక్మెయిల్ ద ఫిలిమ్స్, బ్లాక్మెయిల్ ద స్మాల్ ఫిలిమ్స్. స్పేర్ చేస్తారని అనుకోకండి, ఒకరోజు స్పేర్ చేస్తారు, రెండు రోజులు స్పేర్ చేస్తారు. డోంట్ థింక్ ఎవ్రీడే ఈజ్ ఎవ్రీడే. నేను అటువంటి వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాను స్టేజ్ నుంచి. మీ రేటింగ్ మీద కొన్ని జీవితాలు ఆధారపడినప్పుడు మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎట్లా? బాగుంటే బాగుందని చేయండి. ఒకడేమో ఎంత ఇస్తాడు, ఒకడేమో ఎంత ఇస్తాడు, ఎట్లా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇవి ఈ సినిమాలు ముఖ్యంగా అమెరికాలోనూ అక్కడ యుఎస్లో రిలీజ్ అయినప్పుడు చిన్న సినిమాలకు తేడా పడుతుంది. అందువల్ల దయచేసి నేను చెప్పింది సౌద్దేశంతో తీసుకోండి, సదుద్దేశంతో తీసుకోండి. నాకు అనిపిస్తోంది అసలు ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీలో ఎలాంటి సంబంధం లేని పెద్ద మనుషులు కరడదల మందిని తీసుకుని ఒక టీమ్గా ఏర్పాటు చేసి గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్ టీమ్ అని ఒకటి స్టార్ట్ చేయాలని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసి, సినిమా చూసిన రోజే నెక్స్ట్ డే దే రిలీజ్ ఏ స్టేట్మెంట్. వాళ్ళు ఇస్తారు రేటింగ్ ఒకటి రెండు సినిమాలు చూసిన తర్వాత రేటింగ్ డెఫినెట్గా ఇంకెవరు చెప్పినా నమ్మరు, ఆ టీం చెప్పిందే నమ్ముతారు. అలాంటి ఒక టీంని ఏర్పాటు చేయడం కోసం రేటింగ్ అంటూ ఉంటే ఈ టీం చెప్పిందే రేటింగు, ఇంకేది రేటింగ్ కాదు అనే ఒక ఆలోచన తీసుకురావడానికి కనీసం ఒక ఏడాదిలో తీసుకురాగలను నేను అనుకుంటున్నాను. ఐ విల్ పుట్ ఎఫర్ట్ ఫర్ దాట్ టు బ్రేక్ ఆల్ దిస్ బ్లాక్మెయిల్ సిస్టమ్.